Dear friends, welcome to Telugu Computer World. Chala chala upayogapade 20 top 5 screen recording softwares gurinchi nenu ee video lo chupinchabothunanu. So vaatini meer e vidhanga download chesukochu, e vidhanga use cheyochu anetvanti vishayalanu nenu ee video lo meeto share chesukobothunanu. So friends, entante nan chala rojulu nunchi online classes avuthunay kada pillalaki. So vaalla parents entante vaatini record chesukoni malli pillalaki chupinchadaniki ఫ్రీ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ అడుగుతున్నారు. సో వాటిల్లో ఫ్రీ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్లో మీకు టాప్ ఫైవ్ని నేను ఈ వీడియోలో అందించబోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ క్యామ్ స్టూడియో. ఓకే, క్యామ్ స్టూడియో అనేటువంటిది ఒక ఓపెన్ సోర్స్ స్క్రీన్ కాస్టింగ్ ప్రోగ్రామ్. ఇది అయితే ఇది ఓన్లీ మైక్రోసాఫ్ట్ విండోస్లో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, సో దీంట్లో మీరు ఏవిఐస్ అండ్ ఫ్లాష్ వీడియో ఫార్మాట్లలో మీరు రికార్డింగ్ అనేది చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి క్యామ్ స్టూడియో అని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే క్యామ్ స్టూడియో డాట్ ఓఆర్జీ అనేటువంటి దీని యూఆర్ఎల్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ డాక్యుమెంట్ అంతా కూడా చదివితే మీకు దీనిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన మొట్టమొదటి స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఇదే క్యామ్ స్టూడియో. ఇప్పటికి ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. చాలా చాలా వర్జన్స్ అయితే మారినవి. ఓకే, సో ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇది విండోస్లో మాత్రమే పనిచేస్తుంది. అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ని రికార్డ్ చేయడానికి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మీకు సజెస్ట్ చేసే సెకండ్ ఫ్రీ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి స్క్రీన్ రెక్. సో ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. మీకు ఎలాంటి వారైనా కూడా, అంటే బేసిక్ ఫండమెంటల్స్ తెలిస్తే చాలు కంప్యూటర్ గురించి, ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, సో అలాంటి సాఫ్ట్వేర్ ఇది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి స్క్రీన్ రెక్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చినటువంటి స్క్రీన్ రెక్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వర్క్ లెస్ డూ మోర్ అనేటువంటి క్యాప్షన్తో వర్క్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇది. సో దీంతో మీరు చాలా చాలా పనులు చేయొచ్చు అండ్ సింగిల్ క్లిక్తో మీకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఆన్లైన్ రికార్డింగ్స్కి అండ్ అదేవిధంగా యూట్యూబ్ కోసం వీడియోస్ మేకింగ్కి, ప్రజెంటేషన్స్కి, ఇంకా రకరకాల పనులకైతే మన మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా చక్కగా పనిచేసే సాఫ్ట్వేర్. సో కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వన్ క్లిక్ క్యాప్చర్ అనేది దీంట్లో మీకు అవైలబుల్ ఉంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇది విండోస్లో, లైనక్స్లో, మ్యాక్లో ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్లో కంపాటబుల్ అన్నమాట. ఓకే, సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్. సో ఫ్రెండ్స్, నా థర్డ్ సజెషన్ వచ్చేసి ShareX. సో ShareX అనేది ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ స్క్రీన్ షాట్ అండ్ స్క్రీన్ క్యాస్ట్, అంటే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఇది. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీయడానికి, అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్ మీకు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ShareX అని టైప్ చేసి ఈ విధంగా ఎంటర్ప్రెస్ చేయగానే మీకు ఈ యొక్క యూఆర్ఎల్ అనేది వస్తుంది. getsharex.com అనేటువంటిది దీని యొక్క యూఆర్ఎల్. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ చూడండి, డౌన్లోడ్ అనేది దీన్ని ఈ యొక్క వెర్షన్ ఏదైతే ఉందో, అంటే 13.5 వెర్షన్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా రన్ అవుతుంది. అండ్ ఫైల్ సైజ్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది, 8 MB వస్తుంది అంతే మ్యాక్సిమం అంటే. ఓకే, సో ఇది రిలీజ్ చేసినప్పటి నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు 56 డేస్ అవుతుంది. రిలీజ్ చేసిన దగ్గర నుంచి దీన్ని 3,44,000 ప్లస్ డౌన్లోడ్స్ అయితే జరిగాయి ఇవి. సో అంటే చూడండి మీరు, సో సోర్స్ కోడ్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, అయితే డెవలపర్ అయితేనే ఇది పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఫైల్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ చెప్తున్నది చాలా తక్కువ అయి ఉండొచ్చు, మీకు ఇది చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుండొచ్చు. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్ ద్వారా షేర్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా ఫోర్త్ సజెషన్ వచ్చేసి అపవర్సాఫ్ట్ ఆన్లైన్ స్క్రీన్ రికార్డర్. ఓకే, సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి అపవర్సాఫ్ట్ అని
ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. అపవర్ సాఫ్ట్ అనేటువంటి యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి, apowersoft.com పైన. సో అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇది ఒక ఆన్లైన్ ఫ్రీ రికార్డింగ్ సాఫ్ట్వేర్. సో మీకు సింగిల్ క్లిక్తో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్ రికార్డింగ్ అనేది అయితే చెప్తున్నారు, కానీ దీనిపైన క్లిక్ చేస్తే లాంచర్ని డౌన్లోడ్ చేసుకోమని మాత్రం వస్తుందన్నమాట. ఇదివరకు అయితే డైరెక్ట్గా రికార్డ్ అవుతుండే, ఇప్పుడైతే లాంచింగ్ అని వస్తుంది, తర్వాత డౌన్లోడ్ లాంచర్ అని చెప్పేసి మళ్ళీ మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ లాంచర్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డర్ API అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి చూడండి ఒకసారి. మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే కనుక దీన్ని మీరు మీ వెబ్సైట్లో ఎంబెడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి బటన్ని దాని సైజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కోడ్ని కాపీ చేసేసుకొని HTML పేజ్లో దీన్ని పేస్ట్ చేస్తే మేబీ ఈ బటన్ అనేది వస్తుంది. సో ఎలా వస్తుంది, ఇక్కడ ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు, అంటే మీ యొక్క వెబ్సైట్లో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇది లాంచింగ్ అని ఈ విధంగా వస్తుంది. అంటే మీ వెబ్సైట్లో ఎంబెడ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో దీన్ని మీరు కావాలనుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో �ది ఆన్లైన్ స్క్రీన్ రికార్డర్. మీరు ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్క్రీన్ రికార్డర్ అవైలబుల్ లేకపోతే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంతకుముందు చెప్పినవి కూడా డౌన్లోడ్ చేసుకొని, లైట్ వెయిట్ కాబట్టి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే మీకు ఈ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఇచ్చేటువంటి 5th సజెషన్ వచ్చేసి OBS స్టూడియో. OBS స్టూడియో అనేటువంటిది ఒక బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో దీన్ని మీరు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడానికి, ట్విచ్లో లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఎవరైతే ఈ గేమింగ్ చేస్తారో, సో గేమింగ్ చేసి దాన్ని యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడమో లేదంటే రికార్డెడ్ గేమ్ అప్లోడ్ చేయడమో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అంటే మీరు గేమింగ్ని రికార్డ్ చేసి లైవ్ స్ట్రీమ్ చేయడం కానీ లేదంటే రికార్డెడ్ వీడియోని అప్లోడ్ చేయడానికి కానీ, ఏ సాఫ్ట్వేర్నైనా రికార్డ్ చేయడానికి కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా అయితే చాలామంది యూట్యూబర్స్ లైవ్ స్ట్రీమింగ్కి దీన్ని యూజ్ చేస్తున్నారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి OBS స్టూడియో అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో దీని ఫస్ట్ వచ్చినటువంటి obsproject.com పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది 3 ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తుంది. ఒకటి విండోస్, మ్యాక్ లేదా లైనక్స్, దేంట్లోనైనా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అండ్ ఇది వీడియో రికార్డింగ్కి, లైవ్ స్ట్రీమింగ్కి ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో కాకపోతే ఇది కొంచెం యూజ్ చేయడానికి డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ ఒకసారి వస్తే కనుక మీకు దీంతో చాలా చక్కగా మీరు పనులు చేసుకోవచ్చు. అండ్ లైవ్ స్ట్రీమింగ్లో మీరు చాలా విండోస్ని యూజ్ చేయవచ్చు. సో టీవీ ఛానల్ లాగా మీరు రన్ చేయాలనుకుంటే లైవ్ స్ట్రీమ్ని మీరు OBS బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో ఎలాంటి వరీ అవ్వాల్సిన పని లేదు. మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్లయితే దీనిపైన క్లిక్ చేయండి, లేదంటే మ్యాక్ అయితే మ్యాక్ పైన క్లిక్ చేయండి, లైనక్స్ అయితే లైనక్స్ పైన క్లిక్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలామంది యూట్యూబర్లు వాడేటువంటి సాఫ్ట్వేర్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.